சரிகமா சிலிப்பி சிருங்காரமா சிலக்கவே மதுரிமா மதிலோனி சடதானி பிலிச்சிந்தி நீ யவனம் நீனு சூசி தருணம்லோ தனுவந்த பிருந்தாவனம் நீ சந்தனே வாலி செப்புகோவாலி நுவு காவாலனி येलो 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 ये येलो येंदल इंटी होइला लो अरे नीलो नालो लो लो केडी पुट्टिन दीडु गालिलो हाय हेलो वेलकम टू जेल जेल जिगा ఇది మన జల్ జల్జిగా వచ్చేసింది చైతన్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. yes come on girls. సో మరి ఇక్కడ చూస్తున్నారు కదా గర్ల్స్ అండ్ బాయ్స్ మన జల్ జల్జిగాలో మరి పార్టిసిపేట్ చేయడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. నేను కూడా వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారని ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. ఏ ఏ ఎందుకంటే వాళ్ళని చూస్తే ఎనర్జీ లెవెల్స్ పిచ్ పిక్స్ లో ఉంటాయి అనిపిస్తుంది. ఏ ఎందుకంటే మా బాయ్స్ స్టార్స్ బాగా పర్ఫామ్ చేస్తారని అనిపిస్తుంది. నీకు పిచ్ అనుకున్నానే నా పిచ్చి లోలో ఉంది వాళ్ళ పిచ్చి పిక్స్ లో ఉంది. ఓకే ఎందుకంటే నువ్వు ఈ రోజు టాబ్లెట్ లేసుకోలేదు అంటే పిచ్చి దగ్గర టాబ్లెట్ నా టాబ్లెట్స్ నువ్వు వేసుకున్నావు. ఓకే అయితే నాకు ఇంకా మంచిది కదా తగ్గుతుంది అది పెరిగే టాబ్లెట్స్ కాదు తగ్గే టాబ్లెట్ ఆల్రెడీ ఉంది అయితే. ఓకే లేదు 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 సో రైట్ మరి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ రోజు గేమ్స్ అనుకున్నాం గేమ్స్ తో పాటు ఏముంటాయి టాస్క్ సో మరి టాస్క్ చేయాలంటే మనకి పార్టిసిపెంట్స్ కావాలి కాబట్టి సో మరి ఫస్ట్ అయితే మనం వెళ్ళిపోతున్నాం ముగ్గురు సో మరి మా గర్ల్స్ వచ్చేసారు అండ్ మీ బాయ్స్ వచ్చేసారు కాబట్టి ఇక లేట్ చేయకుండా మరి ఫస్ట్ ఈ రోజు టాస్క్ ఏంటో చూసేద్దామా. yes టాస్క్ ఏంటో చూద్దాము. మరి ముందుగా మా లెజెండ్స్ వచ్చారు కాబట్టి మా లెజెండ్స్ ఏ టాస్క్ పర్ఫామ్ చేస్తాం అంటున్నారు. ఎందుకు మా గర్ల్స్ మమ్మల్ని అడగరా మీరు? అడగం. ఎందుకు అడగరు? ఎందుకంటే ఫస్ట్ ఏదైనా స్టార్ట్ అయ్యేటప్పుడు బెస్ట్ ఉండాలి సో అది డెఫినెట్ గా మా లెజెండ్స్ ఇస్తారు. సో అయితే ఖచ్చితంగా మీ ఏమనుకుంటున్నాం అంటే ఈ రోజు మా జిజిల్జిగా ఎపిసోడ్ చాలా హ్యాపీగా అండ్ ఫుల్ టు ఎనర్జెటిక్ గా జరగాలంటే దిష్టి తీయాలని అనుకున్నాం. సో ఇప్పుడు టాస్క్ పర్ఫామ్ చేయడానికి నా టీం నుంచి లెజెండ్ నెంబర్ 1. హాయ్ హాయ్ వాట్స్ యువర్ నేమ్? సర్వచిష్టరావు. లెంత్ ఎక్కువైంది షార్ట్ కట్ లో చెప్పకూడదు. నీకు అర్థం కాలేదని చెప్పు. పిఎస్ఆర్. ఓకే సో పిఎస్ఆర్ నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే ఒక డైలాగ్ ప్లే అవుతుంది దాన్ని మార్చి చెప్పాలి. ఓకేనా? ఓకే. తిమ్మిని బమ్మి చేసి బమ్మిని తిమ్మి చేసి ఏదైతేనే నన్ను గెలిపించాలి. అయ్యి ఓకే. yes ఆ డైలాగ్ ఏంటో చూద్దామా. డైలాగ్ ప్లీజ్. బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ, బట్ ఫర్ అ చేంజ్ ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది. జనతా గ్యారేజ్ ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడు. సెన్సేషనల్ డైలాగ్. yes ఇలాంటి డైలాగ్స్ అన్ని మాలాంటి సెన్సేషన్ స్టార్స్ కి వస్తాయి. ఏమంటారు లెజెండ్? రైట్ సో ఓకేనా? జోక్స్ తర్వాత చెప్పొచ్చు ప్లీజ్. ఫస్ట్ అయితే ఎపిసోడ్ లోకి వెళ్ళిపోతాం. ఓకే రైట్ సో మరి ఫస్ట్ గా ఆ డైలాగ్ విన్నావు కాబట్టి సూపర్ పవర్ఫుల్ డైలాగ్ జూనియర్ ఎన్టీఆర్ ది. సో ఆ డైలాగ్ ని తీసుకుని నువ్వు ఏం చేయాలి ఏదో చెప్పావు? దాన్ని మార్చి చెప్పాలి. మార్చి చెప్పాలి. సో పిఎస్ఆర్ డైలాగ్ చెప్పడానికి రెడీగా ఉన్నాడు. 3 2 1 స్టార్ట్. బాధలో ఉన్నవాని చూసి నవ్వడం ఈ సమాజంలో అలవాటు, బట్ ఫర్ ఎ చేంజ్ ఆ బాధలో ఉన్నవాని నవ్వించడానికి ఉంది జిల్ జిల్ జిగా. లభించును. ఇప్పుడు ఒప్పుకుంటా ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది అని చెప్పాడు కాబట్టి దట్ వాస్ సూపర్ బ్యాండ్. ఒకసారి మీ పేరు మళ్ళీ నాకు, ఎందుకంటే పిఎస్ఆర్ ఏదో కేఎస్ఆర్ అంటున్నారు వీళ్ళు. స్వరచిష్ రావు సూపర్ దట్ వాస్ ఫ్యాంటాస్టిక్ అండ్ ఒకసారి అందరూ గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ గర్ల్స్ అండ్ బాయ్స్. సో మరి నితిన్ టీమ్ నుంచి ఫస్ట్ టాస్ చేయడానికి ఎవరు వస్తున్నారో చూసేద్దాం. అండ్ నీ పేరు? శ్రీలేఖ. శ్రీలేఖ రైట్. శ్రీలేఖ సో మరి ఫస్ట్ గా నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం. నువ్వు ఎన్ని రకాలుగా నవ్వుతావో అన్ని రకాలుగా నవ్వాలి. అంటే నీకు జనరల్ గా నవ్వుల్లో కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. ఏడుస్తూ నవ్వాలి, సో బాధతో నవ్వాలి, అండ్ సంథింగ్ ఏదైనా ఫన్నీగా నవ్వాలి, అండ్ బాగా నవ్వొస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతావు కదా అలా నవ్వాలి. సో ఆర్ యు రెడీ? హియర్ వి గో. సిగ్గుతో నవ్వుతా. ఎంత బాగా సిగ్గుపడుతున్నాడు, చాలా చక్కగా సిగ్గుపడ్డావు. ఇప్పుడు మళ్ళీ
ఒక భయంకరమైన నవ్వు అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా, ఒక పెద్ద జోక్ వేస్తే ఎలా నవ్వుతారో ఆ నవ్వాలి. అండ్ ఈ ఫేస్ చూడగానే నవ్వు వచ్చింది, జోక్ వేయాల్సిన అవసరం లేదు. రేణు ఫేస్ చూడగానే ఆటోమేటిక్ గా నీకు నవ్వు వచ్చేస్తుంది. సో హియర్ గో స్టార్ట్. సో యాక్చువల్ గా ఈ టాస్క్ పాపం శ్రీలేఖ ఎలా చేసిందంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ టాస్క్ ఇచ్చినట్లుగా అనిపించింది. ఏది నవ్వే టాస్క్, ఎందుకంటే ఈ టాస్క్ చూడగానే ఇక్కడ ఉన్న గర్ల్స్ అండ్ బాయ్స్ ఫుల్ గా ఎంజాయ్ చేశారు అండ్ నవ్వుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు రేణు టీమ్ బాయ్స్. మరి బాయ్స్ నుంచి సెకండ్ లెజెండ్ ఏ టాస్క్ చేయడానికి వచ్చేసినాడు చూసేద్దాం. హాయ్ హాయ్, వాట్స్ యువర్ నేమ్? సూర్య. సూర్య, సో సూర్య నీకు వచ్చిన టాస్క్ ఎందుకు అలా భయపడుతున్నావు? నేను చూసి. సో సూర్య నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే డాన్స్ చేయాలి. ఓకే చేస్తా. డాన్స్ చేస్తావా? చేస్తా. చేయగలవా? చేయగలను. పొద్దున్న లేవగలవా? డాన్స్ చేయగలవా అంటే లేదు మేడం, నేను ప్రాక్టీస్ చేస్తాను, చేస్తా తప్పకుండా మీ పరువు నిలబెడతాను అన్నావు. చెప్పినట్టు చెప్పాను. ఓకేనా? మరి సూర్యకు వచ్చిన టాస్క్ డాన్స్ చేయాలి. సో ఇప్పుడు సూర్య డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఎర్ర చుక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, గళ్ళ లుంగీని ట్రెండీగా కట్టాను, కళ్ళు చూడెట్టి నీకోసం వచ్చాను. అమ్మడో లెట్స్ డు కుమ్ముడో. అమ్మయ్యా టాస్క్ ఎలా చేస్తారో ఏంటో అనుకున్నాను, ఎట్లా టాస్క్ కంప్లీట్ చేసుకున్నారు? ఆ డాన్స్ నిజంగా బాగుంది, నిజంగా బాగుంది. బాగాలేదని అంటే మీరు ఊరుకోరని నాకు తెలుసు, అందుకనే బాగుందని చెప్తున్నాను. ఓకే రివేస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మరి నితిన్ టీమ్ నుంచి సెకండ్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారో చూద్దాం. అండ్ కమ్ హియర్. మీ పేరు? సహజ. సహజ, వెరీ గుడ్. సహజంగా నేను ఎప్పుడు ఇలాంటి అమ్మాయిని చూసి సిగ్గుపడుతుంటాను. నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే నువ్వు ఆటో డ్రైవర్వి. సో నువ్వు ఇప్పుడు నయీం నగర్ నుంచి పెట్రోల్ పంప్ వరకు వెళ్ళాలి, అంటే తీసుకుని వెళ్ళాలి ప్యాసింజర్స్ ని. సో పెట్రోల్ పంప్ అని అరవాలి. ఒకవేళ పెట్రోల్ పంప్ కాదు ఉంటే నయీం నగర్, సో లేకపోతే హనుమకొండ చౌరస్తా, లేకపోతే వరకు వెళ్తారు. ఓకే రైట్. సో మరి అది వాడి ఇద్దరు ప్యాసింజర్స్, వీళ్ళు డబ్బులు ఇస్తారు లేదు కనుకో, వీళ్ళు చూస్తే ఎట్లా ఉన్నారు? చార్జ్ 10 rupees. ఓకే కదా, తీసుకోవాలి పోతలేదు. ఇంకొకరు వస్తారు. ఇవ్వండి, ఇంకా డబ్బులు ఇవ్వండి. ఓకే ఇస్తున్నా, ఇవ్వవే, ఇంకో తీసుకో. హనుమకొండ చౌరస్తా రండమ్మ, ఎక్కడికి వెళ్ళాలి? హనుమకొండ చౌరస్ ముద్దాయి ముద్దాయి. సెకండ్ టాస్క్ మా టీమ్ నుంచి గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు. సహజ చాలా చక్కగా చేశాను. అండ్ ఆటో తోలమంటే నువ్వు ఏదో తోలుతున్నావు, సైకిల్ నొక్కుతున్నట్లుంది, గేర్ వేస్తుంది, ఇట్లా ఇదే కార్ అనుకుంటున్నా ఆటో అనుకుంటున్నా, నాకు అసలు అర్థం కాలేదు. ఇట్ లాస్ట్ అయితే వింటున్నారు కాబట్టి మా గర్ల్స్ టాస్క్ బాగా చేసింది. ఆటో ఎలా నడపాలి చెప్పు. ఆటో ఇలా పట్టుకొని నీకు నేర్పించరా? బయటకు వెళ్దాము. ఓకే నువ్వు ఎక్కు. రైట్, సో ఫస్ట్ గేర్ ఇలా వేయగానే ఇలా అనగానే వెనకాలకి వచ్చి ఇలా హగ్ చేసుకోవాలి, హగ్ చేసుకోవాలి. అదే సారీ సారీ, బండి మీద అది, ఆటో కాదు. ఓకే ఓకే, ఆటోలో ఉన్నాం కాబట్టి. రైట్ ఓకేనా, ఫస్ట్ గేర్ వేస్తున్నా. ట్రై డిస్కో. ఓకే, అరే అడుక్కొని తినే వాళ్ళు ఆటో ఎక్కరే, దిగండి. అరే ఇది ప్యాసింజర్ అనుకున్నాను, నువ్వు ఇట్లా చేస్తావు అనుకోలేదు. ఏది చౌరస్తా కాదు అడుకున్నావు, నీకు ఆటో ఎందుకు అసలు? అరే ఆ చిల్లర ఉన్నాయి దగ్గర, రూపాయి గీపాయి అంటానికి ఇదేమన్నా అనుకున్నావు?
बाय 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 రూపాయి నో రూపాయి 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 జీ ఏ సేవ చేస్తాను ఏంది కట్ చూసావు ఎంత షార్ప్ గా ఉందో ఇక్కడ యా యు లుక్ సో స్మార్ట్ ఓకే రేట తర్వాత ఇద్దులే ఓకే ఓకే ఇప్పుడు నా టీం నుంచి లచన వచ్చి హాయ్ హాయ్ హలో హాయ్ హౌ ఆర్ యు నేను చాల్ చాల్ బాగున్నాను కదా అవును కదా చాల్ 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 బాగున్నాను కదా అవును కదా అవును కదా ఫస్ట్ అయితే మీ టాస్క్ ఏంటో చూద్దామా తప్పకుండా సో నీకు వచ్చిన టాస్క్ చూడాలి కదా కదా అవును కదా మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే నీ లైఫ్ లో స్వీట్ మెమరీస్ చెప్పాలి విత్ ఉంటది ఉంటది ఎలా అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ విత్ నీ కెరీర్ లో అంటే ఫస్ట్ ఏం చేస్తున్నావు ఏంటి అనేది చెప్పే ముందు నీ పేరు చెప్పి నీ పేరేంటి సద్దాం 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 అని చెప్పిన తర్వాత ఉంటది ఉంటది నా పేరు సద్దాం మెమరీస్ మర్చిపోయారు కానీ ఉంటది అలా నాకు ఆకలిగా ఉంటది 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 దాని పేరా ఉంటది ఉంటది కోరి మస్తు ఉంటది ఉంటది ఇంకేంది స్వీట్ మెమరీస్ కాలేజ్ లో గర్ల్ ఫ్రెండ్స్ ఉంటది ఉంటది టీచర్ బయటికి ఎంటేశాడు టీచర్ సార్ బయటికి ఎంటేశాడు ఉన్నాడు ఉన్నాడు ఓకే రైట్ సందాం చాలా చక్కగా మధ్య మధ్యలో నీ స్వీట్ మెమరీస్ చెప్పుకుంటూ ఉంటది ఉంటది మర్చిపోయాం కానీ ఉంటది ఉంటది ఓకే బాగా చెప్పావు సో నాకు చిన్నప్పటి నుంచి నాకు మ్యాథ్స్ అంటే బాగా ఇష్టం అవునా సార్ మీకు మ్యాథ్స్ అంటే ఎంత బాగా ఇష్టమా ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి బొమ్మలు బాగా గీసేవాడిని డ్రాయింగ్ అవన్నీ దాంట్లో అంతా చేసేవాడిని నేను మ్యాథ్స్ లో బొమ్మలు ఏంటి సార్ ఉంటది ఉంటది బొమ్మలు మ్యాథ్స్ లో చెప్పు నువ్వే బొమ్మలు మ్యాథ్స్లో ఉంటాయా ఉంటది ఉంటది సార్ నేను మ్యాథ్స్ చదువుకున్నాను మ్యాథ్స్ నాకు 90% వచ్చింది నాకు మర్చిపోయినా కానీ ఉంటది ఏదో ఒకటి అయితే ఉంటది ఉంటది ఓకే రైట్ ఎనీవేస్ సూపర్ సద్దాం అండ్ ఎనీవేస్ చాలా థ్యాంక్స్ బాగా చేసినందుకు అండ్ మధ్యలో ఉంటది ఉంటది అని చెప్పినందుకు సో మరి నెక్స్ట్ టాస్క్ అంటే లాస్ట్ టాస్క్ చేయడానికి నితిన్ టీమ్ నుంచి ఎవరు వచ్చేస్తున్నారో చూసేద్దాం అండ్ నీ పేరు అలేఖ్యా అలేఖ్యా సో అలేఖ్యా మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దామా ఓకే రైట్ నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చేయాలి సో మరి ఒక పవర్ఫుల్ సాంగ్ నీ కోసం ప్లే అవుతుంది ఆ సాంగ్ కి నువ్వు అంత పవర్ఫుల్ గా వేయాలి సో ఆర్ యు రెడీ హా రెడీ హియర్ వి గో స్టార్ట్ చూసా 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 ఒక హృదయాన్ని కలిసా 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 ఆ హృదయాన్ని హృదయాన్ని అరుగులు వేసా వేసా హృదయముతో హృదయముతో అందించా మొత్తానికి ఈ రోజు టాస్క్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి చాలా చక్కగా ఇద్దరు చేశారు ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ యూట్యూబ్ గర్ల్స్ ఓకే రైట్ సో మరి మొత్తానికి ఈ రోజు మన జెల్ జెల్ జిగాలో మరి ఫస్ట్ గా టాస్క్ అనుకున్నాం టాస్క్ కూడా కంప్లీట్ చేసుకున్నాం సో ఇప్పుడు ఫుల్ 2 కాంపిటేటివ్ గేమ్స్ రాబోతున్నాయి సో ఒకటి కాదు రెండు కాదు 4 డిఫరెంట్ గేమ్స్ సో ఆ గేమ్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే ఫుల్ 2 ఎంటర్టైన్ చేయబోతున్నాయి అండ్ సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా అందులో మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ గేమ్ పరుగు పరుగు ఆడడానికి నా టీం నుంచి 5 అమ్మాయిలు అలానే నితిన్ టీం నుంచి 5 అమ్మాయిలు వస్తున్నారు ముందుగా ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 రన్నింగ్ స్టార్స్ వస్తున్నారు లెట్స్ వెల్కమ్ దెం మొత్తానికి ఫాస్ట్ ఈ గేమ్ ఆడడానికి బాయ్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ పరుగో పరుగో గేమ్ ఆడడానికి మరి మా టీం నుంచి కూడా 5 గర్ల్స్ రెడీగా ఉన్నారు Let me invite 5 girls. Come forward, girls. Come on. Okay, right. So, mari, ee game aatanki girls vachesaru, boys vachesaru. And next, we need properties, please. Okay, right. So, mari, motanki manam vachesam mana first and foremost game, Pargo Pargo. So, mari, Pargo Pargo game aadalante properties anukunam, participants anukunam. So, mari, participants Renu team nunchi 5 boys and Nithin team nunchi 5 girls vachesaru. అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి చూస్తున్నారు కదా అక్కడ 5 విఎల్సి కోన్స్ అండ్ ప్రతి ఒక్క విఎల్సి కోన్ కింద ఒక స్మైలీ బాల్ అండ్ ఇక్కడ రెడ్ కలర్ బాల్ సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది క్లియర్ గా చెప్పేస్తున్నాను సో అక్కడ మనకి 5 విఎల్సి కోన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ 5 గర్ల్స్ ఉన్నారు సో మా గర్ల్స్ ఒకవేళ ఈ గేమ్ ఆడితే ఫస్ట్ గా 5 గర్ల్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ విఎల్సి కోన్ దాకా వెళ్తారు సో ఆ కోన్ కార్నర్ 2 హ్యాండ్స్ ఇలా పెట్టి సో మీ హెడ్ బెండ్ చేసి
క్లాక్ వైజ్ ఒక 20 రౌండ్స్ వేసిన తర్వాత అక్కడ కోన్ కింద ఆల్రెడీ నేను చెప్పినట్లుగా ఒక స్మైలీ బాల్ ఉంటుంది. ఆ బాల్ ని పిక్ చేసుకుని యాజ్ ఇట్ ఇస్ మళ్ళీ సేమ్ వెనకాలకి పరిగెట్టుకుంటూ వచ్చి ఇక్కడ ఉన్న రెడ్ కలర్ బౌల్ లో వేయాలి. అండ్ గర్ల్స్ లాస్ట్ బాల్ వచ్చి ఈ బౌల్ లో పడే వరకు కూడా టైమర్ రన్ అవుతూ ఉంటుంది. సో ఎవరు ఈ గేమ్ ని ఫాస్ట్ గా ఫినిష్ చేసుకుంటారో వాళ్ళే పరుగో పరుగో విన్నర్స్. బిఫోర్ యూ ప్లేయింగ్ దిస్ గేమ్ గైస్, ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది నేను క్లియర్ గా మాక్ చేసి చూపిస్తాను. నితిన్ మాక్ చేశాడు, అర్థమైంది కదా. సో ఈ గేమ్ ఆడడానికి ముందుగా నితిన్ నుంచి అమ్మాయిలు వస్తున్నారు. పరుగో పరుగో గేమ్ ఆటానికి రెడీగా ఉన్నారు. సో హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1, 3, 2, 1, గో. నితిన్ టీమ్ నుంచి అమ్మాయిలు ఫినిష్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ గేమ్ ని మా బాయ్స్ చేయబోతున్నారు. అబ్బాయిలు రెడీ? రెడీ? Yes. 3, 2, 1, మేక్ ఇట్ ఫాస్ట్, గో, రన్. మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం ఫుల్ 2 ఎనర్జెటిక్ గేమ్ పరుగో పరుగు. సారీ, ఈ పరుగో పరుగులో ఫైనల్ గా విన్నర్స్ ఎవరో తెలియాలంటే ఈ గేమ్ ని ఎవరు తక్కువ టైమ్ లో కంప్లీట్ చేశారో తెలియాలి. అండ్ బిఫోర్ దాట్ యాక్చువల్ గా ఈ గేమ్ చూడగానే నాకు నిజంగా ఫుల్ 2 అసలు నవ్వుకోలేకపోయారు. మా గర్ల్స్ కన్నా మీ బాయ్స్ ఇంకా బాగా కాలేజ్ చుట్టూ ఒక రౌండ్ వేసుకొని వచ్చారు ఇట్లా 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 అనుకుంటా. సో ఎనీవేస్ మరి ఫైనల్ గా ఈ రోజు ఎంత తక్కువ టైమ్ లో ఎవరు ఆడారో విల్ సీ. అండ్ ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ రేణు టీమ్ బాయ్స్. Yes, మా బాయ్లు పరుగో పరుగో గేమ్ ని ఫినిష్ చేశారు విత్ఇన్ 1 మినిట్ 10 సెకండ్స్. సో ఎనీవేస్ మరి ఈ గేమ్ మరి మా గర్ల్స్ కూడా ఆడారు కాబట్టి మరి మా గర్ల్స్ ఈ గేమ్ లో కంప్లీట్ చేసుకున్నారు విత్ఇన్ 55 సెకండ్స్. అండ్ ఈ రోజు ఫైనల్ గా పరుగో పరుగో విన్నర్ సార్ నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్, కమ్ ఆన్. ఓకే ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ యూ టు బాయ్స్, గుడ్ బై. ఇప్పుడు జల్ జల్జీ గారు మన కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. Mihara Vanduvar Peirano Vinnevel. Yet I find you in the mist, the oceans deep, a bit me fell. You call me hard upon the water. Oh,
సో మరి చూసారు కదా ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ బై స్టూడెంట్స్ గివ్ దెం ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ కమ్ ఆన్ స్టూడెంట్స్ ఓకే ఇంత ఎనర్జెటిక్ అండ్ ఇంత జోష్ఫుల్ పెర్ఫార్మెన్స్ చూసాక నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళాలని ఉంది కదా నీకు ఇంట్రెస్టింగ్ గేమ్ మరి ఆ గేమ్ ఏ హెడ్ విత్ మాస్క్ ఇద్దరు క్వాకింగ్ స్టార్స్ వస్తున్నారు లెట్స్ వెల్కమ్ దెం బాయ్స్ వచ్చేసారు గర్ల్స్ వచ్చేసారు సో మరి ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని రేణు మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సో అబ్బాయిలు అమ్మాయిలు హెడ్ విత్ మాస్ గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా వచ్చే ఇద్దరిని టూ కార్నర్స్ లో నిలబెడతాను సో వాళ్ళకి మాస్క్ వేస్తాను అనమాట వేసిన తర్వాత మీకు ఏం కనిపించదు సో అప్పుడు మీ ఆపోజిట్ పార్ట్నర్ ని ఫైండ్ అవుట్ చేసి ఒకరి మాస్క్ మీద ఉన్న స్మైలీ బాల్ ఒకరి స్మైలీ ఇంకొకరు కలెక్ట్ చేసుకోవాలి సో ఎవరైతే ఏ టీమ్ అయితే తక్కువ టైమ్ లో స్మైలీస్ ని కలెక్ట్ చేస్తారో తక్కువ టైమ్ లో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ ఓకే మరి హెడ్ విత్ మాస్ గేమ్ ఆడటానికి రేణు టీం నుంచి టూ బాయ్స్ రెడీగా ఉన్నారు బాయ్స్ మేక్ ఇట్ ఫాస్ట్ ఎందుకంటే ఈ గేమ్ డిపెండ్స్ ఆన్ టైమర్ సో తక్కువ టైమ్ లో ఎవరు ఈ గేమ్ ని ఫాస్ట్ గా ఫినిష్ చేసుకుంటారో వాళ్ళే ఈ గేమ్ వినర్స్ అండ్ హియర్ వి గో ఫ్రమ్ 3 2 1 గో ఓకే మరి హెడ్ విత్ మాస్ గేమ్ కంప్లీట్ చేసుకున్నారు వేరు టీమ్ బాయ్స్ సో మరి నెక్స్ట్ ఈ గేమ్ ఆడటానికి మా టీమ్ గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు కమ్ ఆన్ గర్ల్స్ లెట్స్ గో మాస్ గేమ్ ని మా టీమ్ క్రాకింగ్ స్టార్స్ ఫినిష్ చేశారు అండ్ ఇప్పుడు ఈ గేమ్ ని క్రాక్ చేయడానికి నితిన్ టీమ్ నుంచి అమ్మాయిలు వచ్చేసారు లెట్స్ సీ ఎలా ఆడతారు అమ్మాయిలు రెడీ ఎస్ 3 2 1 గో Baby girl, let's have fun together You and me go crazy, crazy, sweetie, naughty, pretty girl You're the one who stole my heart Baby, baby, let us stay Love each other day and night Sweetie, naughty, pretty girl రెండు టీమ్స్ నుంచి అమ్మాయిలు అబ్బాయిలు ఫినిష్ చేసేసారు మరి ఎవరైతే తక్కువ టైమ్ లో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తే వాళ్ళు ఈ గేమ్ విన్నర్ సో ఎవరు తక్కువ టైమ్ లో ఈ గేమ్ ని ఫినిష్ చేసారో చూద్దామా ఫస్ట్ తెలియాలంటే ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ నితిన్ టీమ్ గర్ల్స్ మరి మా గర్ల్స్ ఈ రోజు హెడ్ విత్ మాస్ గేమ్ లో కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 3 minutes 20 seconds లో కమన్ గర్ల్స్ మా అబ్బాయిలు మా బాయ్స్ హెడ్ విత్ మాస్ గేమ్ ని ఫినిష్ చేశారు విత్ ఇన్ 1 minute 52 seconds
Come on, boys. Boys, thanks. Yes. Yes. The head with mask winners are Renu team boys. Congratulations and thank you so much, boys. అండ్ అలాగే గర్ల్స్ యూ టూ చాలా చక్కగా ఆడారు అండ్ ఫైనల్ గా విన్నర్స్ ఉంటారు కాబట్టి ఆ విన్నర్స్ బాయ్స్ అయ్యారు అంతే. సో కొద్దిగా తేడాతో మనం ఓడిపోయి అంతే తప్ప కూడా చాలా బాగా ఆడారు. థ్యాంక్ యూ సో మచ్ యూ టూ. సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే సో మరి పగడో పగడో గేమ్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ కావాలి. రేణు టీం నుంచి 2 బాయ్స్ అండ్ నితిన్ టీం నుంచి 2 గర్ల్స్. సో మరి ఫస్ట్ గా రేణు టీం నుంచి ఆ ఇద్దరు అబ్బాయిలు ఎవరు వచ్చేస్తున్నారో చూసేద్దాం. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. నెక్స్ట్ వీ నీడ్ ప్రాపర్టీ. స్మైలీ బాల్స్ ఒక బాస్కెట్ లో ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఇంతకీ ఆ స్మైలీ బాల్స్ తో ఏం చేయాలి అని ఇక్కడ ఉన్న గర్ల్స్ అండ్ బాయ్స్ ఈగర్లీ వెయిటింగ్. అవును, ఏం చేయాలి అని ఈ గేమ్ ఎలా ఆడాలి? సో ఫాస్ట్లీ ఈ గేమ్ ఎలా ఆడాలి అంటే, సో మరి బాయ్స్ కి 2 మినిట్స్ ఉంటుంది అండ్ గర్ల్స్ కి 2 మినిట్స్ ఉంటుంది. అంటే ఇక్కడ ఇద్దరు గర్ల్స్ ఉన్నారు కాబట్టి ఇద్దరికి 2 మినిట్స్ షేర్ చేస్తాం. 1 మినిట్ అండ్ 1 మినిట్ ఎవరు ఎక్కువ స్మైలీ బాల్స్ కలెక్ట్ చేస్తారు, అంటే ఇక్కడున్న యాక్చువల్ గా హ్యాండ్స్ యూస్ చేసి కానీ లెగ్స్ యూస్ చేసి కానీ మీ పాకెట్స్ లో కానీ మీ బాడీ మీద ఎన్ని క్యారీ చేయగలిగితే, ఎన్ని హోల్డ్ చేయగలిగితే స్మైలీ బాల్స్ అన్ని హోల్డ్ చేయొచ్చు. అండ్ ఎవరు ఎక్కువ 1 మినిట్ లో హోల్డ్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. ఈ గేమ్ ఆడటానికి మా టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి ఎవరు వస్తున్నారు? 3, 2, 1 స్టార్ట్. ఓకే రైట్. సో మరి మొత్తానికి నా టీం నుంచి ఫస్ట్ కంప్లీట్ చేసుకుంది 1 గర్ల్. ఓకే స్టార్ట్ విత్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 14, 15. సో టోటల్ 1 మినిట్ లో 15 బాల్స్ కలెక్ట్ చేసింది. అండ్ మరి మా టీం నుంచి సెకండ్ గర్ల్ కూడా ఈ గేమ్ ఆడటానికి రెడీగా ఉంది. హియర్ గో, స్టార్ట్. 3, 2, 1 గో. ఇక్కడున్న స్మైలీ బాల్స్ ఎన్ని హోల్డ్ చేసిందో విల్ సీ. అండ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. సో మరి నెక్స్ట్ ఈ గేమ్ ఆటానికి రెడ్ టీమ్ నుంచి 2 బాయ్స్ రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. ఎన్ని బాల్స్ హోల్డ్ చేశారో లెట్ అస్ కౌంట్. 1, 2, 3, 4, 5, 6, 27, 28. సో మరి టోటల్ 1 మినిట్ లో కలెక్ట్ చేసిన స్మైలీ బాల్స్ 28. నెక్స్ట్ ఈ గేమ్ ఆడటానికి రెండు టీం నుంచి ఇంకొక సెన్సేషన్ స్టార్ రెడీగా ఉన్నారంట. 3, 2, 1 గో. సెన్సేషన్ స్టార్ నెంబర్ 2 సెన్సేషన్ క్రియేట్ చేశాడు. సో ఎనీ బాల్స్ హోల్డ్ చేశారో కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 18, 19, 20, 21, 31.
అండ్ మరి ఫైనల్ గా ఇద్దరు ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూస్తాం. ఓకే మరి మొత్తానికి ఈ రోజు మరి ఆ పగడో పగడోలో మరి 2 మినిట్స్ మా గర్ల్స్ కి ఇచ్చేసాం అండ్ 2 మినిట్స్ బాయ్స్ కి ఇచ్చేసాం కాబట్టి సో మరి ఫైనల్ గా 2 మినిట్స్ లో ఎవరు ఎక్కువ స్మైలీ బాల్స్ ని హోల్డ్ చేశారో తెలుసుకుందాం. మరి మా గర్ల్స్ ఈ గేమ్ లో 2 మినిట్స్ లో మరి హోల్డ్ చేసిన స్మైలీ బాల్స్ 32. 2 మినిట్స్ లో మా సెన్సేషన్ స్టార్స్ ఎన్ని బాల్స్ హోల్డ్ చేశారు అంటే 60. ఫైనల్ గా ఈ రోజు పగడో పగడో వినర్స్ ఆర్ రెడ్ టీమ్ బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్, కమ్ ఆన్, కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే గర్ల్స్ యూ టూ, థ్యాంక్ యూ సో మచ్. ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా మన ఫైనల్ మోస్ట్ ఫైనల్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. సో మరి ఆ గేమే సై అంటే సై. నువ్వు చెప్పినట్లుగా 3 బాయ్స్ అండ్ 3 గర్ల్స్ కావాలి. బిఫోర్ దాట్ వీ నీడ్ ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే మరి మొత్తానికి మనం వచ్చేసాం మన ఫైనల్ మోస్ట్ గేమ్ సై అంటే సై. సో మరి సై అంటే సై లో మరి పార్టిసిపెంట్స్ అనుకున్నాం, ప్రాపర్టీస్ అనుకున్నాం. సో ఆల్రెడీ ప్రాపర్టీస్ వచ్చేసాయి చూస్తున్నారు కదా, అక్కడ బాక్సెస్ అండ్ ఇక్కడ ఒక టబ్ అండ్ రెడ్ కలర్ బోల్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడాలంటే మనకు కావాలి పార్టిసిపెంట్స్, అంటే 2 టీమ్ నుంచి 3 అబ్బాయిలు అండ్ నితిన్ టీమ్ నుంచి 3 అమ్మాయిలు. సో మరి ఫస్ట్ గా నా టీమ్ నుంచి 3 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. దానికి నా టీమ్ నుంచి 3 మల్లయోధులు వచ్చినారు. లెట్స్ వెల్కమ్ దెం. ఓకే రైట్. సో ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని క్లియర్ గా మీకు రేణు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హౌ సో నితిన్ నువ్వు హౌ అని చెప్పావు కాబట్టి నేను గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, లేకపోతే చెప్పదని కాదు. అవును నాకు తెలుసు నువ్వు చెప్పవు అని, అందుకనే నేను హౌ అని అడిగాను. సో ఇంతకీ గేమ్ ఎలా ఆడాలి? సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా వచ్చే ముగ్గురులో ఇద్దరు హ్యాండ్స్ ఇలా హోల్డ్ చేయాలి, హోల్డ్ చేసి కిందకి పెట్టాలి. సో థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ హ్యాండ్స్ లో కూర్చుంటారు అనమాట. కూర్చున్న తర్వాత ఇతన్ని ఎత్తుకుని వెళ్ళి అక్కడ వరకు తీసుకుని వెళ్ళాలి. సో ఈలోపు థర్డ్ పర్సన్ ఏం చేస్తారు అంటే అక్కడ ఉన్న బాక్సెస్ ని కాళ్లతో పిక్ చేయాలి. సో మళ్ళీ తీసుకెళ్లిన వాళ్ళు తను ఇక్కడ వరకు తీసుకొస్తారు. థర్డ్ పర్సన్ కలెక్ట్ చేసిన ఆ బాక్స్ ని ఈ బ్లూ కలర్ బౌల్ లో వేసేస్తాడనమాట. సో ఈ గేమ్ కి మేము ఇచ్చే టైం ఏంటి అంటే ఒక్కొక్క టీమ్ కి 2 మినిట్స్ టైం ఇస్తున్నాము. సో 2 మినిట్స్ లో అక్కడ ఉన్న ఎన్ని బాక్సెస్, ఎక్కువ బాక్సెస్ ఎవరైతే కలెక్ట్ చేస్తారో అనుకుంటున్నారు కానీ కాదు. సో మన సైంటే సైలో ఫైనల్ గా ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటో అనేది నేను ఫైనల్ గా గేమ్ అయిపోయిన తర్వాత రివీల్ చేస్తాను. సో మరి ట్విస్ట్ తో పాటు మనకి లక్ కూడా కావాలి. సో ఈ రోజు ఆ లక్ కిక్ ఎవరికి వస్తుందో తెలియాలంటే ఫస్ట్ గా ఈ గేమ్ ఎవరు ఆడుతున్నారు, బాయ్స్ గర్ల్స్? గర్ల్స్. ఓకే మరి సై అంటే సై గేమ్ ఆడటానికి మా 3 గర్ల్స్ రెడీగా ఉన్నారు. హియర్ వి గో ఫ్రమ్ 3 2 1. 3 2 1 గో. ఓకే రైట్. సో మరి మొత్తానికి సై అంటే సై లో మరి మా గర్ల్స్ ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో విల్ సీ అండ్ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 54 55 56 57 58 and 59. సో మరి మొత్తానికి టోటల్ చాక్లెట్స్ కలెక్టెడ్ బై నితిన్ టీమ్ గర్ల్స్ 59. కమ్ ఆన్ గర్ల్స్.
అండ్ నెక్స్ట్ విల్ గో విత్ బాల్స్. సో మరి బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు చూసేద్దాం. వన్ టూ, టూ బాల్స్. అండ్ ఫైనల్ గా మిగిలినవి లెమన్స్. సో మరి లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు చూద్దాం. వన్ టూ త్రీ, త్రీ లెమన్స్. సో మరి సై అంటే సై, మరి మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి నెక్స్ట్ ఇట్స్ టర్న్ ఆఫ్ రెండు టీమ్ బాయ్స్. సో మరి ఆ బాయ్స్ సై అంటే సై గేమ్ ఆడటానికి సై అంటూ రెడీగా ఉన్నారు. లెట్స్ గో బాయ్స్. Three, two, one, go, run, run! మా బెల్ ఫినిష్ చేసేసారు. మరి నేను చాక్లెట్స్ అని లెమన్స్ అని బాల్స్ కలెక్ట్ చేశారు. విల్ సీ. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్. సో అబ్బాయిలు కలెక్ట్ చేశారు 58 చాక్లెట్స్. ఓకే రైట్. అండ్ నెక్స్ట్ విల్ గో విత్ లెమన్స్. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్. సో అబ్బాయిలు కలెక్ట్ చేశారు సిక్స్ లెమన్స్. అండ్ ఫైనల్ గా మిగిలినవి బాల్స్. సో మరి బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు చూద్దాం. వన్ టూ త్రీ, ఓన్లీ త్రీ బాల్స్. సై అంటే సై, బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సై అంటే సై గేమ్ ని ఇద్దరు టీమ్స్ నుంచి ఫినిష్ చేసేసుకున్నారు అమ్మాయిలు అబ్బాయిలు. మరి వాళ్ళ స్కోర్ ఎంతో తెలుసుకోవాలి అంటే అసలు ఆ ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాలి. నితిన్ బాబా, వాట్ ఈస్ ద ట్విస్ట్ బాబా? సో మరి చెప్పేస్తున్నాను అండ్ ఆ ట్విస్ట్ ఏంటో రివీల్ చేసేస్తాను. సో బిఫోర్ దాట్ యాక్చువల్ గా ఈ రోజు ఈ గేమ్ ని మా గర్ల్స్ ఎక్కువ ప్రాపర్టీస్ పిక్ చేశారు కాబట్టి మా గర్ల్స్ ఏమనుకుంటున్నారంటే ఎక్కువ అంటే ఏం లేదు, ఒకటి మీకంటే ఎక్కువ. మీరు 58 చాక్లెట్స్ కలెక్ట్ చేస్తే మా వాళ్ళు 59 కలెక్ట్ చేశారు. సో దానికే మా గర్ల్స్ ఏమనుకుంటున్నారంటే ఒకటి మనం ఎక్కువ పిక్ చేశాం కాబట్టి ఈ రోజు విన్నర్స్ మనమే అని. కానీ అలా కాదు. సో రేణు చేతిలో త్రీ కార్డ్స్ ఉన్నాయి. ఆ త్రీ కార్డ్స్ లో త్రీ డిఫరెంట్ స్కోరింగ్, అంటే మనకి త్రీ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, చాక్లెట్స్ లెమన్స్ అండ్ బాల్స్. ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క స్కోరింగ్ దీంట్లో ఉంటుంది. మా గర్ల్స్ స్కోర్స్ మరి బాయ్స్ డిసైడ్ చేస్తారు. గర్ల్స్ మరి ఫస్ట్ గా మీరు ఒకవేళ ఒక సెవెన్ లెమన్స్ కలెక్ట్ చేశారనుకోండి, ఆ సెవెన్ లెమన్స్ కి ఈ కార్డ్స్ లోంచి బాయ్స్ ఒక కార్డ్ పిక్ చేస్తారు. దాంట్లో 100 రావచ్చు, 50 రావచ్చు, 30 రావచ్చు. ఒకవేళ 30 వస్తే మీరు కలెక్ట్ చేసిన 7 లెమన్స్ ఇంటూ 30. సో స్కోర్స్ అనేవి అలా డిసైడ్ అవుతాయి. యాక్చువల్ గా మీరు ఎన్ని కౌంట్ చేస్తే దాని మీద కాదు మన స్కోర్స్ డిపెండ్ అయ్యేది. రైట్. ఎనీవేస్ మరి ఫస్ట్ గా విల్ స్టార్ట్ విత్ నితిన్ టీమ్ గర్ల్స్. సో గర్ల్స్ మీకు కావాల్సిన స్కోరింగ్ చాక్లెట్స్ ఆ లెమన్స్ ఆ బాల్స్? ఫస్ట్ ఏ స్కోరింగ్ వెళ్ళిపోదాం. చాక్లెట్స్. చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 59. అండ్ నెక్స్ట్ మీకు కావాల్సిన స్కోరింగ్ లెమన్. లెమన్ కిత్నా? 3 50 50. మీరు కలెక్ట్ చేసిన త్రీ లెమన్స్ కి మేము ఇచ్చిన స్కోర్ 50. అండ్ నెక్స్ట్ మీకు కావాల్సిన స్కోరింగ్ బాల్. ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారు? 2 బాల్స్. 100. 100. సో మీ బాల్ స్కోర్ వచ్చి 2 x 100. ఓకే మరి సై అంటే సైలో మరి మా టీమ్ గర్ల్స్ వాళ్ళ స్కోరింగ్ ని కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు రేణు టీమ్ బాయ్స్. సో బాయ్స్ మరి ఫస్ట్ గా మీకు కావాల్సిన ప్రాపర్టీస్ లో ఏ స్కోరింగ్? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్? 58. 100. ఓకే అండ్ నెక్స్ట్ విల్ గో విత్ లెమన్స్. లెమన్స్ ఎన్ని లెమన్స్ కలెక్ట్ చేశారు? 6.
30. So Malaman score is 6 into 30. Boys, next we'll go with balls. Any balls? 3 balls. 3 balls. 50. 3 into 50, right? మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం మన ఫైనల్ మోస్ట్ గేమ్ సైఎంటేసై. సో మరి సైఎంటేసై లో ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో నితిన్ చెప్పు మీ అమ్మాయిలో ఎంత స్కోర్ చేశారు? సో మరి లాస్ట్ గా ఈ రోజు మన సైఎంటేసై ఫినిష్ చేసుకున్నాం. సో మరి సైఎంటేసై లో మరి మా గర్ల్ చేసిన స్కోరింగ్ 2120. మా బాయ్స్ సైంటిస్ట్ ఐ గేమ్ స్కోర్ చేశారు 6130. సైంటిస్ట్ ఐ గేమ్ ని ఫినిష్ చేసేసుకున్నారు అండ్ బాయ్స్ ఆర్ ద విన్నర్స్ అండ్ గర్ల్స్ ఆర్ ద రన్నర్స్. సో మరి ఫైనల్ బ్యాటిల్ ని సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశారు కాబట్టి వీళ్ళకి బహుమతులు కావాలంట. సో మరి వాళ్ళకి గిఫ్ట్స్ అందచేయవలసిందిగా ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ డాక్టర్ వి రాజ్ కుమార్ గారు. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ కె నరసింహ గారు, అసోసియేట్ ప్రొఫెసర్. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ పి శంకరయ్య గారు, అసోసియేట్ ప్రొఫెసర్. వెల్కమ్ సార్. సో మరి మొత్తానికి ఈ రోజు మన ఈటీవీ ప్లస్ జిల్ జిల్ జిగా ప్రోగ్రామ్ ఎలా అనిపించిందో ఇక్కడ తెలుసుకుందాం. సార్, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఈ ప్రోగ్రామ్ స్టూడెంట్స్ ని కల్చరల్ ఈవెంట్స్ లో ఎంకరేజ్ చేసే విధంగా చాలా మంచిగా ఆర్గనైజ్ చేస్తున్నారు ఈటీవీ ప్లస్ వాళ్ళు. జిల్ జిల్ జిగా ప్రోగ్రామ్, థ్యాంక్ యూ ఈటీవీ ప్లస్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ సచ్ ఎన్ ఈవెంట్. థ్యాంక్ యూ సార్ అండ్ నెక్స్ట్ యూ సార్. ఇంతకు ముందు చాలా సార్లు నేను వేరే కాలేజ్ పిల్లలు పర్ఫార్మెన్స్ చూసేవాన్ని జిల్ జిల్ జిగాలో, కానీ ఇవాళ చాలా సంతోషంగా ఉంది. మా కాలేజీ పిల్లలు మా ముందు లైవ్ గా ప్రోగ్రామ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ ఈటీవీ ప్లస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఈ రోజు మన సైంటిస్ట్ ఐలో వినర్స్ ఆర్ రెండు టీమ్ గర్ల్స్, అలాగే రన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. సో మరి రన్నర్స్ కి క్యాప్స్ అందజేయాల్సిందిగా మేనేజ్మెంట్ కోరుతున్నాను. సో గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ గర్ల్స్ అండ్ బాయ్స్. మొత్తానికి రన్నర్స్ క్యాప్స్ అందజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే గర్ల్స్ ఆర్ ది రన్నర్స్ ఆఫ్ టుడే సైఎంటేసై. కమ్ ఆన్ గర్ల్స్. నెక్స్ట్ ఈ రోజు మన ఫైనల్ మోస్ట్ ఫైనల్ గేమ్ లో సైఎంటేసై లో వినర్స్ ఆర్ రెడ్ టీమ్ బాయ్స్. కంగ్రాచులేషన్ బాయ్స్. సో మరి బాయ్స్ కి మెమెంటోస్ అందజేయాల్సిందిగా మేనేజ్మెంట్ కోరుతున్నాను. ఎనీవేస్, ఈ రోజు ఇంత సక్సెస్ఫుల్ గా ఈ కాలేజ్ లో మనం ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకున్నామంటే కేవలం విత్ ఆల్ దేర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ గర్ల్స్, అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Yes, ఫైనల్ గా సైంటిస్ట్ ఐ గేమ్ లో రన్నర్స్ కి క్యాచ్ అలాని వినర్స్ కి మొమెంటోస్ బాయ్స్ ఆల్ హ్యాపీ. Yes, గర్ల్స్ కూడా హ్యాపీయా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్, చాలా బాగా ఆడారు. థ్యాంక్ యూ. సో ఈ రోజు గెలిచింది ఫైనల్ గా చైతన్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. ఓకే రైట్. సో మరి చూసారు కదా ఈ రోజు మన జిల్ జిల్ జిగాలో మరి ఇక్కడ ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్ నిజంగా ఫుల్ యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేశారు అండ్ మీరు కూడా ఫుల్ టూ ఎంజాయ్ చేశారు. సో మరి మొత్తానికి ఈ రోజు మన గేమ్స్ ని బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఎంజాయ్ చేశారో వాళ్ళ వర్డ్స్ ద్వారా తెలుసుకుందామా? సో రైట్ బాయ్స్ అండ్ గర్ల్స్, హావ్ యూ ఎంజాయ్డ్? ఓకే. సో మరి చూసావు కదా వాళ్ళ వాయిస్ లోని బేస్ వినగానే ఈ రోజు ఎంతగా మన జిల్ జిల్ జిగా ప్రోగ్రామ్ ని ఎంజాయ్ చేశారో. సో మరి ఇలాంటి మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరికొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ మీ నితిన్ అండ్ రేణు సైనింగ్ ఆఫ్. సీ యూ, బై బై గర్ల్స్ అండ్ బాయ్స్.